గారు, యాక్చువల్లీ మీరు మాట్లాడే ముందు ఒక చిన్న అల్లరి చేద్దాం అనుకుంటున్నాం అండి. ముందు కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు ది ఎంటైర్ పెళ్లి చూపులు టీమ్. మీరు నేషనల్ అవార్డ్ తర్వాత నంది అవార్డు కూడా కొట్టడానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ సురేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి చేతుల మీదుగా మీకోసం జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఒక చిన్న సత్కారం సురేష్ బాబు గారి చేతుల మీదుగా. ఐ థింక్ దే వాంట్ టు ఫెలిసిటేట్ మీరు మాల వారికి. మీరు తీసుకోకూడదు, మీరు చెయ్యొచ్చేమో. ఆల్ రైట్, బట్ ఎనీవే ఐ రిక్వెస్ట్ మధురా శ్రీధర్ గారు. ఇది నా దానిలో ఏం లేదు సార్, ఇట్స్ స్మాల్. వాళ్ళు చాలా ముచ్చటపడి మీకోసం విజయ్ గారి చేతుల మీదుగా, సురేష్ బాబు గారి చేతుల మీదుగా, దే వాంటెడ్ యూ టు టేక్ దిస్. ఇది నేను విజయ్కి ఇస్తే బెటర్. విజయ్ నీకోటి చెప్పాలి, నాకు పెళ్లి చూపులు ఒకటే హిట్, నీకు బ్యాక్ టు బ్యాక్ అర్జున్ రెడ్డి కూడా ఉంది కాబట్టి యూ డిజర్వ్ ఇట్. ఐ విల్ పుట్ ఇట్ ఫర్ యూ. నరేంద్ర రాజు గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ జే మీడియా ఫ్యాక్టరీ అండ్ అర్జున్. వండర్ఫుల్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో హోప్ హిస్టరీ రిపీట్స్. రాజు గారు, ముందు మనసులోని మాటలు, మదిలోని మాటలు ముందుగా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సి దిస్ ఈజ్ లైక్ ఒక ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఎగ్జామ్ ఇంత బాగా రాసాం రిజల్ట్స్ ఇలా వస్తాయని చెప్పినట్టు ఉంటుంది ఇఫ్ యూ టాక్ ఎనీథింగ్ అబౌట్ ద మూవీ. ఎక్సెప్ట్ థ్యాంకింగ్ అవర్ టీచర్స్, ఎక్సెప్ట్ థ్యాంకింగ్ మనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ సపోర్ట్కి. అది తప్పితే ఇంకేం చేయడానికి ఐఎమ్ నాట్ హియర్, ఎందుకంటే రిజల్ట్ అనేది ఇంకొక 3 డేస్ తర్వాత తెలుస్తుంది. సోఫార్ చూసిన వాళ్ళు మెంటల్ మదిలో బాగుంది అని అన్నారు. సో అలా అన్న వాళ్ళకి, ఎంకరేజ్ చేసిన వాళ్ళకి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ కమింగ్ టు ది టెక్నికల్ క్రెడిట్స్ ఆఫ్ దిస్ మూవీ, వివేక్ ఆత్రేయ నా దగ్గరికి ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక రిఫరెన్స్ ద్వారా వస్తే వీ ఎక్స్చేంజ్ ఇద్దరం వర్డ్స్. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్, ఎందుకంటే సురేష్ బాబు గారు నించుని ఉన్నారు, వీళ్ళందరూ నించుని ఉన్నారు. సో వచ్చినప్పుడు తను నా దగ్గరకు వచ్చి, నేను రెగ్యులర్గా కూర్చునే ఒక కాఫీ షాప్ ఉంది, వీక్లో ఒక 5 డేస్ అయినా ఒక ప్లేస్లో ఐ గో దేర్, వన్ కాఫీ షాప్, పెళ్లి చూపులు కూడా అక్కడే జరిగింది. అక్కడికి వచ్చి నాకు పాయింట్ కథ చెప్పాడు. చెప్తే ఆ కథ పేరు కావ్యం, నాకు వచ్చి నేరేట్ చేశాడు. ఒక డైరీ తీసుకొచ్చాడు పెద్దది, ఒక బిగ్ ఆల్బమ్, దాంట్లో అన్ని పోయిటిక్గా ఆర్టిస్టిక్గా పిక్చర్స్ ఉన్నాయి, అంటే ఒక రిఫరల్ పాయింట్స్ ఆఫ్ ఏ హీరోయిన్, ఒక హీరో కైండ్ అన్నీ ఉన్నాయి. సార్ ఈ కథ నేను నిత్యమీనన్ గారికి చెప్పాను, షీ లవ్డ్ ఇట్ అని నా దగ్గరికి వచ్చాడు. నేనంతా డీటెయిల్గా కథ విన్న తర్వాత ఐ టోల్డ్ హిమ్, ఇది చాలా పోయిటిక్గా ఉంది, బట్ వెరీ ఫస్ట్ టైం యువర్ డైరెక్టింగ్ ఏ మూవీ, నీకు ఇంత పోయిటిక్గా ఉంటే వర్కౌట్ అవుతుందో లేదో ఐ హావ్ గాట్ మై ఫియర్స్ అమ్మా, ఇది నేను చేయలేకపోవచ్చు అని చెప్పాను అదే రోజు. రైట్ వివేక్, అదే రోజు చెప్పాను. చెప్తే కొంచెం డిసప్పాయింటెడ్ లుక్తో వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశాడు. నాకు వివేక్ని నా దగ్గర పంపించింది ఎవరంటే విజయ్ దేవరకొండ గారి ఫాదర్, విజయ్ వాళ్ళ ఫాదర్ గోవర్ధన్ గారు రిఫర్ చేశారు, ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి సార్. సో నాకు ఈ పాయింట్ ఇలా ఉందంటే 1 వీక్ తర్వాత ఫోన్ చేసి, సార్ ఇంకో కథ ఉంది అన్నాడు. అంటే నాకు ఇంట్రెస్ట్ చూపించలే, ఎందుకంటే తనకు పోయిటిక్ కైండ్ ఆఫ్ థింకింగ్లో ఉన్నాడు, అందులోనే ఉండిపోతాడు అనుకున్నా. లేదు సార్ ఒక్కసారి నాకు ఇప్పుడే చెప్తాను సార్ అంటే నాకు ఇమ్మీడియట్గా వినలేనమ్మా అన్న. 2 సార్లు అతను ఇన్సిస్ట్ చేస్తే రమ్మన్న, బైక్ వేసుకుని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతను ఈసేల్ దగ్గర ఎక్కడ ఉన్నాడు, వచ్చి నాకు లైన్ చెప్తానని స్టార్ట్ చేశాడు. చెప్పగానే చైల్డ్హుడ్ నుంచి ఏదైతే మెంటల్ మదిలో స్టోరీ ఉందో అది నాకు చెప్పాడు. చెప్తే నాకు ఇంటర్వెల్ దాకా చెప్పడానికి 1.5 అవర్స్ పట్టింది, ఎందుకంటే నేను పాజ్ తీసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చెప్పాను, 1.5 అవర్స్ ఇంటర్వెల్ దాకా చెప్పించాను. నేను స్పెల్ బౌండ్ అయ్యాను ఆనెస్ట్లీ, కానీ తనకేం చెప్పలేను. ఇక్కడ ఆపేసాయి నువ్వు, ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది, రేపు మధ్యాహ్నం 2కి మళ్ళీ కలుద్దాం అన్న. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే మధ్యాహ్నం మళ్ళీ వచ్చి ఇంటర్వెల్కి వెనక నుంచి 20 మినిట్స్ నుంచి సినిమా ఎండ్ దాకా మళ్ళీ చెప్పు అన్న చెప్పాడు. చెప్పి అతను బ్లాంక్ ఫేస్తో ఉన్నాడు. నేను ఇమ్మీడియట్గా అతనితో సెల్ఫీ దిగి హీఈస్ మై నెక్స్ట్ డైరెక్టర్ అని ఫోటోలు పెట్టాను, దట్ ఈస్ మెంటల్ మదిలో. ఎందుకంటే దానికి అతను ఒక మాట ఇప్పుడు అంటున్నాడు, ఈ కథ ఇంత బాగుందో లేకపోతే నా కథ నాకు దాంట్లో ఇంత స్ట్రెంగ్త్ అయినా ఉందా అని నాకు ఎప్పుడు నమ్మకం కలగలేదు సార్, నాకు కావ్యము ఇది 2 ఒకలాగే నచ్చాయి, మీరు ఇది ఎప్రూవ్ చేసిన తర్వాత ఇది నా కథ మీద నాకు నమ్మకం కలిగింది అన్నాడు. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ హిమ్. ఆ మాట అన్నాడు అంటే దట్ హ్యూమిలిటీ విల్ ఆల్వేస్ సేవ్ హిమ్. ఈజ్ ఏ బ్రిలియంట్ టెక్నీషియన్, ఈజ్ ఫ్రమ్ ఐబిఎం, ఉండి తనే ఈ సినిమాలో పాటలు కూడా 2 రాశాడు. సో గ్రేట్లీ అప్రిషియేట్. ఇతనితో పాటు హసిత్, వీళ్ళ కజినే, అండ్ ఆల్సో సచ్విన్, ఇంకా దినేష్, చాలామంది ఏడీస్ ఉన్నారు, వీళ్ళంతా కూడా యంగ్ టెక్నీషియన్స్,
బేసికలీ సాఫ్ట్వేర్ స్కిల్ సెట్స్ ఉండి స్టిల్ దే వాంట్ టు వర్క్ ఫర్ సినిమా అంటే జెన్యున్ ప్యాషన్ ఉంది. విత్ దర్ లిటిల్ సేవింగ్స్ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ మూవీస్, ఒక వాళ్ళ దగ్గర ఉన్న 50,000 తోట 1 lakh తోట దే ట్రయింగ్ టు మేక్ షార్ట్ ఫిలిమ్స్. దాన్ని దాంట్లో చాలా హానెస్టీ ఉంది, ఐ వాంట్ ఎంకరేజ్ దాట్. సో నేను ఒక 30-40 కథలు వింటే ఒక 3 months పాటు అందులో ఒక్కటి జల్లెడ పడితే ఒకటి దొరుకుతుంది. అంటే 30 కథల్లో ఒక కథ నాకు నచ్చింది అంటే నాది నా గొప్పతనం కాదు, 30 కథల్లో మంచి కథ రాసిన వాడి ఇతను. కాబట్టి ఐ అప్రిషియేట్ హిమ్, హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్యూచర్, వివేకాత్రేయ. సో తరుణ్ భాస్కర్ తర్వాత వివేకాత్రేయ అని ఇంకొక దర్శకుడు కూడా ఇండస్ట్రీకి వెళ్తున్నాడు. ఈ రెండింటికి కూడా నా ధర్మపద క్రియేషన్స్ అనే బ్యానర్ మించి లాంచ్ చేయడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అయితే నేను లాంచ్ చేశానని చెప్తున్నాను, కానీ సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే ఇండస్ట్రీలో చాలా కష్టం. ఎక్కడైతే హానెస్ట్ అటెంప్ట్ ఉందో, ఎక్కడైతే ఒక మంచి కథ ఉండి ఎస్ దిస్ విల్ రీచ్ ఆడియన్స్, ఇది రిసీవబుల్గా ఉంది పర్వాలేదు అని నమ్మకం ఉంటే దాన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసి సజెషన్స్ ఇచ్చి రిపేర్ ఏమైనా ఉంటే చేయించి ముందుకు తీసుకెళ్ళడానికి ఉండే సపోర్ట్ సిస్టమ్ నాకు కొండంత అండర్ నా మిత్రులు డి సురేష్ బాబు గారు అండ్ సురేష్ ప్రొడక్షన్స్. వారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అది ఏమవుతుందంటే దీనికి సినిమాని ఇండస్ట్రీ నుంచి మనం తయారు చేసిన సినిమాని ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి మధ్య ఉండేటువంటి సపోర్ట్ సిస్టమ్ హెల్తీ సిస్టమ్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అక్కడ హెల్తీ సినిమాలు ఉంటేనే ముందుకు వెళ్తాయి, లేకపోతే వాళ్ళు హెల్ప్లెస్, ఏం చేయలేరు. ఈ కంటెంట్ నమ్మి, నన్ను నమ్మి, నా టీంను నమ్మి మరొకమారు అవకాశం ఇచ్చినటువంటి సురేష్ బాబు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వామి, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు ది సపోర్ట్ ఐ గాట్ ఫర్ దిస్ మూవీ, టెక్నికల్లీ వేదరామన్ ఈజ్ ద కెమెరామెన్, బ్రిలియంట్, దే ఆర్ ఆల్ ఫస్ట్ మూవీ వీళ్ళందరికీ. అండ్ ఈ సినిమా నాకు ఇక్కడ దాకా తీసుకురావడానికి నెక్స్ట్ టెక్నీషియన్ వీళ్ళందరూ, విప్లవ్ ఈజ్ ది ఎడిటర్ అండ్ ప్రశాంత్ విహార్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. వెళ్ళిపోమాకే నువ్వు సినిమాకి ట్రైలర్ చూసి ఇమీడియట్గా ఈ కాల్డ్ ఏం చేస్తే అతని నెంబర్ ఎవరిదో తీసుకుని, ఎక్కడ ఉంటానంటే నేను ఇక్కడ ఉంటాను సార్, ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి వివేక్ని కార్లో కూర్చోబెట్టుకుని ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళి 4 ట్యూన్స్ చూసి వివేక్ ఏమంటామంటే సార్ నాకు నచ్చింది అన్న, దట్స్ ఇట్ వీ క్లోజ్డ్ ఇట్. అంటే ఎక్కడైనా బాగుంది, జెన్యున్టీ హానెస్ట్ అనిపిస్తే వీ డోంట్ నీడ్, దానికి మేజర్ టెస్టింగ్ ఏం అవసరం లేదు, వీ ఫీల్ ఇట్. ఇవన్నీ అలా చేసిందే టెక్నీషియన్ వేదరామన్, తనే పట్టుకొచ్చాడు సార్ మేము అంతా కలిసి వెబ్ సిరీస్ చేసాం, ఐ లవ్డ్ ఇట్, ఎస్ గో హెడ్. అండ్ మంచి కథ టేకింగ్ బాగుంటే ఐ డోంట్ నీడ్ బ్రాండింగ్, వాట్ ఆల్ ఐ నీడ్ ఈస్ గుడ్ కంటెంట్, గుడ్ మేకింగ్ స్కిల్స్, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ కమింగ్, నాకు ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి నాతో నా పిల్లర్లా 24 hours నాతో ఉండే వ్యక్తి మధుర శ్రీధర్ గారు, ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నా ప్రియమైన గురుజీ అంటాను, ఆయన నన్ను గురుజీ అంటారు. సో అలాగే కళామందిర్ కళ్యాణ్ గారు, అలాగే ఈ సిస్టమ్, ఈ సినిమాని ఒక డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ తీసుకున్న ఎఫ్టీవీ, అండ్ ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా కండక్ట్ చేసిన జే మీడియా నరేందర్ అండ్ వాళ్ళ టీమ్, అండ్ నా బంగారం తమ్ముళ్ళు ఇద్దరు, వంశీశేఖర్లు ఇద్దరు నా పిఆర్ఓస్, వాళ్ళు దే ఆర్ మై స్ట్రెంగ్త్. వాళ్ళు అంటే దే నో హౌ టు హ్యాండిల్ మీడియా, నాకు ఎప్పుడు సొంత సినిమాలో చూసుకుంటారు. అలాగే నా పర్సనల్ స్టాఫ్ మహాదేవ్, అలాగే ప్రసాద్, హరీష్ అండ్ మా ఆఫీస్లో పనిచేసే స్టాఫ్, అందరు ఎంత చెప్పినా తక్కువే నేను వీళ్ళందరికీ. వీళ్ళ అలాగే మన సురేష్ ప్రొడక్షన్ నుంచి జగదీష్ గారు, మీ అందరికీ నేను రుణపడిపోయాను ఈ విషయంలో. ఎందుకంటే ఇంతమంది తలుచుకుంటేనే సినిమా అవుతుంది, ఒక్కళ్ళతో ఏది కాదు. అలాగే మాకు సినిమా ఫైనల్కి వెళ్ళాక చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే చేయడానికి వెంకట సిద్ధారెడ్డి గారు, యాజ్ డన్ ఎ గ్రేట్ హెల్ప్. వెంకట సిద్ధారెడ్డి గారు మిస్సెస్, షీఈ్ రంజని శివకుమార్, షీ ఈజ్ ద వన్ హూ సాంగ్ ది సాంగ్ హియర్. అండ్ అలాగే మా లిరిసిస్టులు సిరాశ్రీ గారు, భాస్కర్ భట్ల గారు, అలాగే మాకు స్కిట్టు విశ్వప్రగడ నా తమ్ముడు, వీళ్ళందరికీ నేను పేరు పేరున ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ అలాగే ఇండియన్ ఐడల్ రేవంత్, వాట్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్ హీస్, హీస్ కేమ్ ఆల్ ద వే. నేను అడిగానని వచ్చాడు, నిన్న తనకి విజయవాడలో ఈవెంట్ ఉంటే నైట్ అంతా డ్రైవ్ చేసుకొని మార్నింగ్ రీచ్ అయ్యి మార్నింగ్ ఏదో షూటింగ్కి వెళ్ళి ఇటు వచ్చాడు. దిస్ షోస్ ది లవ్ దే హ్యావ్ ఫర్ మీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నాట్ లాస్ట్ కాకుండా మర్చిపోకుండా ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ విజయ్ దేవరకొండ, సంబడి హూ హెస్ సీన్ అల్టిమేట్ సక్సెస్, పీక్స్ ఆఫ్ సక్సెస్లో ఉండి అండ్ అలాగే స్టేయింగ్ గ్రౌండెడ్ ఈజ్ దట్ బాయ్. నాకు విజయ్ అంటే అడ్మిరేషన్ రైట్ ఫ్రమ్ డే వన్. నాకు ఫస్ట్ డే కథ చెప్పడానికి తరుణ్ భాస్కర్ ఒక కాఫీ షాప్కి వస్తే పక్కన ఒక అబ్బాయి కూడా వచ్చి కూర్చున్నాడు, విజయ్ అంటే ఈ సినిమా చేశాడు సార్, ఎవడే సుబ్రహ్మణ్యం ఇతను చేస్తాడని. అదే హ్యూమిలిటీ ఈవెన్ టుడే, బ్లాక్ బస్టర్ 50 crores గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు 2 ఉన్నా కూడా ఈజ్ లైక్ దట్, అండ్ ఐ వాంట్ హిమ్ టు బి లైక్ దట్. అండ్ విజయ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఇన్స్పెక్ట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ అండ్ యూ టుక్ ద పెయిన్ డైరెక్ట్లీ షూట్ నుంచి ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ పరిగెత్తుకొని వచ్చాడు. అండ్ యువర్ టెల్లింగ్ రాజ్ సార్కు దారిలో లేట్ అవుతుందని, ఎవరు ఉంటారు ఇట్లా, ఈ సో స్వీట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నివేత అండ్ అమృత, యు మీన్ ఎ లాట్, యు గైస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ కిరీటి,
కేశవ దీపక్ అండ్ పవన్ సాధినేని, వీళ్ళంతా ఒక సైనికుల్లా పనిచేస్తున్నారు అందరు కూడా. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ అనిత చౌదరి అండ్ మధుమణి గారు, అందరు గ్రేట్ జాబ్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ రాజ్ గారు, ఇవి నిజంగా మదిలోని మాటలు, హార్ట్ ఫెల్ట్ వర్డ్స్ ఫ్రమ్ యూ. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ యువర్ స్వీట్ హార్ట్, యువర్ హార్ట్ థ్రాబ్ సార్. ఆగాను సార్, ఆగాను సార్. దీన్నే కన్ఫ్యూజన్ అంటారు. ఎవరి గురించి ఫస్ట్ మాట్లాడాలో అది చివరిలో చెప్తున్నా. దట్ ఈస్ శ్రీ విష్ణు. ఎక్కడ ఈ కన్ఫ్యూజన్? ఈ వర్క్ చేయడం వల్ల 40 డేస్కి వచ్చిన ఎఫెక్ట్కి పూర్తిగా ఎక్కేసి నాకు కన్ఫ్యూజన్ అనేది హీరోని ఆక్యుపై చేయాల్సిన కన్ఫ్యూజన్ ప్రొడ్యూసర్కి వచ్చింది. శ్రీ విష్ణు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవాళ మాట్లాడింది ఏదైతే ఉందో, దిస్ ఎనర్జీ, ద వే యూ ఎక్స్ప్రెస్డ్, ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు చేయలే. అది మేబీ నాకు తెలియదు, రీజన్ తెలీదు. ఒకే ఒకసారి అప్పట్లో ఒకటి ఉండేవాడు ఈవెంట్లో ఒకసారి మాట్లాడడం చూశాను ఆవేశంగా. దట్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ డిసెంబర్ లాస్ట్ ఇయర్, అంటే ఒక 11 మంత్స్ అయింది. ఆఫ్టర్ దట్ ఇవాళ్లే నేను చూశాను. అంటే బై నేచర్ యు ఆర్ లైక్ దట్, ఆర్ ఇంట్రావర్ట్ నాకు తెలీదు. ఎప్పుడు అతన్ని మాట్లాడడం నేను చూడలేదు. సెట్లో కూడా 5 మినిట్స్ కన్నా మాట్లాడు, కథ వినేసి బౌన్స్ సార్ అంటాడు. అలాంటిది విష్ణు, యు ఆర్ యాప్ట్ ఫర్ దిస్, యు హావ్ డన్ జస్టిస్ టు దిస్. నేను అడగగానే కథ ఒప్పుకొని చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏది ఇందాక ఏదైతే అప్పుడప్పుడు ఆఫీస్కి వస్తూ ఉంటాను అన్నావు కదా, ఇట్ వాస్ ప్రీ కండిషన్ దట్ యూ షుడ్ బి ఇన్ ది ఆఫీస్ ఆల్ ద టైమ్. షూటింగ్ లేకపోతే నా దగ్గరికి రావాలి, దట్స్ ప్రీ కండిషన్. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్, యు ఆర్ మై బంగారం. అండ్ శక్తిశ్రీజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. Yes, we are.